ఓం శ్రీ సాయినాథాయ నమః. భగవంతుడు సర్వలోకాలను సృష్టించిన మహానుభావుడు. కాబట్టి భగవంతునికి భక్తునికి మధ్య ఉన్న సంబంధం ఒక తండ్రికి బిడ్డకు మధ్య ఉన్న అనుబంధమే. బాబా అని మాటి మాటికి తలవకుండా భక్తులుండలేరు. భోజనం చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, కష్టంలోనూ సుఖంలోనూ కూడా సాయి అనో బాబా అనో తలుచుకుంటూనే ఉంటారు కదా. మరి బాబా కూడా నిత్యం జాగరూకులై మనకే కష్టం వస్తుందో ఎవరు పిలుస్తారో అని ఎదురు చూస్తూ ఉంటారు. మనమంతా మన పనుల్లో నిమగ్నమై ఉండి అవసరం వచ్చినప్పుడు మాత్రం బాబా అని పిలుస్తాం. కష్టం తీరగానే మళ్ళీ ఈ ప్రపంచపు మాయలో పడి బతుకుతూ ఉంటాం. పరమానంద స్వరూపుడైన బాబాని ఒక్కసారి తలుస్తే మన కష్టాలు తీరుతున్నాయి కదా. మరి ఆ కోరికలు తీర్చే పెన్నిధిని మన హృదయంలోనే ప్రతిష్ఠించుకుంటే ఎంత ఆనందం కలుగుతుందో అని ఆలోచించటం లేదు మనం. బాబా మీద మనకు భక్తి ఉంది, కానీ ఆ భక్తిలో కోరికలను స్వార్థాన్ని కలిపి ఉంచాం ఇన్నాళ్ళు. ఇక ఏ కోరిక లేకుండా, బాబా నాకే కోరిక లేదు, నువ్వు కావాలి, నీ సాన్నిధ్యం కావాలి అని నిశ్చల భక్తితో, అనన్య విశ్వాసంతో, శ్రద్ధతో, త్రికరణ శుద్ధిగా, బాబా నా హృదయాన్ని నీ పాదపీఠంగా చేసుకో అని పిలిచి చూడండి. బాబా ఎంత భక్త సులభుడో మీకే తెలుస్తుంది. స్వార్థంతో మనం కోరే కోరికలు కాదనకుండా, అడిగినవి లేదనకుండా ఇస్తున్న దయామయుడు బాబా మన పిలుపు అందిన వెంటనే మన హృదయంలో వచ్చి చేరుతారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వే జనాః సుఖినో భవంతు.